అన్న, నైట్ డ్యూటీ లేని రైల్వే ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు త్రినాథ్, నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. మరి నైట్ డ్యూటీ లేని రైల్వే ఉద్యోగాలు ఏంటి? ఓకే, మంచి డౌట్. ఎందుకంటే మనం రైల్వేలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఆ పర్టికులర్ పోస్ట్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా? సో మరి నైట్ షిఫ్ట్, నైట్ డ్యూటీ లేని జాబ్స్ అంటే చూడండి, రైల్వేలో ఏంటంటే మీరు ఏ యూనిట్లో అయినా, ఏ సెక్షన్లో అయినా జాయిన్ అయితే కనుక, లేదా ఏదైనా డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే కనుక, అక్కడ ఏంటంటే కొన్ని సెక్షన్స్లో నైట్ షిఫ్ట్ ఉంటుంది, కొన్ని సెక్షన్స్లో నైట్ షిఫ్ట్ ఉండదు అన్నమాట. ఓకేనా? సో అలా మీరు జాయిన్ అయ్యేటప్పుడు, ఒకవేళ మీకు ఏదైనా డిపార్ట్మెంట్లో జాయినింగ్ లెటర్ వచ్చింది, గ్రూప్ డీలో కానివ్వండి, ఎందులోనైనా కానివ్వండి, మీకు జాయినింగ్ లెటర్ వచ్చింది అనుకుందాం. సో మీరు జాయినింగ్ లెటర్ పట్టుకుని వెళ్ళి మీరు ఎక్కడైతే వర్క్ చేయాలో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడ మీరు కనుక్కోవాలి, సరే ఇలా నైట్ డ్యూటీ లేని సెక్షన్స్ ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి అని అక్కడ మీరు వెళ్ళి అడగాలన్నమాట. సో అక్కడ ఎవరినైతే మీరు అడుగుతున్నారో వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఓకే చెప్తారు మీకు, హా ఇక్కడ నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉండవు, మీరు అక్కడ వెళ్ళి ఆ యూనిట్కి వెళ్ళి ఆ సెక్షన్కి వెళ్ళి జాయిన్ అయిపోండి అని వాళ్ళే పేరు రాసి సెక్షన్కి పంపిస్తారన్నమాట. సో ఇది, బట్ ఏంటంటే ఎక్కువగా డిపార్ట్మెంట్లో నైట్ షిఫ్ట్ అనేవి ఉండవు. ఓకేనా? కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రమే నైట్ షిఫ్ట్ అనేవి ఉంటాయి. లైక్ ఆర్పిఎఫ్ తీసుకుందాం, ఆర్పిఎఫ్లో ఏంటంటే నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేవి కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ కూడా కొంతమందికి నైట్ డ్యూటీలో వేస్తారు, కొంతమందికి నైట్ షిఫ్ట్లో వేయరు అన్నమాట. కొంతమందికి ఏంటంటే రెగ్యులర్ ఒకే షిఫ్ట్ ఉంటుంది, జనరల్ షిఫ్ట్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, కొంతమందికి సెకండ్ షిఫ్ట్ ఉంటుంది, కానీ నైట్ షిఫ్ట్ కొంతమందికి ఇవ్వరు. సో ఇలా అన్నమాట. ఓకేనా? ప్రతి చోట నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది, అది సెక్షన్ బట్టి. ఓకేనా? అలా అన్నమాట. అండ్ అసిస్టెంట్ లోకో పైలట్కి తీసుకుందాం, అసిస్టెంట్ లోకో పైలట్లో కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీ కంపల్సరీగా ఉంటుంది అన్నమాట, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఓకేనా? ఇందులో ఏంటంటే ఒకరికి నైట్ షిఫ్ట్ డ్యూటీ వేయరు, ఒకరికి జనరల్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది, అలా ఏమీ లేదు. ఓకేనా? నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేది కంపల్సరీ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్లో చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ టెక్నీషియన్. టెక్నీషియన్లో మరి నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంటాయంటే కనుక చెప్పాను కదా స్టార్టింగ్లో, కొన్ని సెక్షన్స్లో ఉంటాయి, కొన్ని సెక్షన్స్లో ఉండవు. లైక్ ఉదాహరణకి డీజిల్ లోకోసెట్ తీసుకుందాం, లేదా ఎలక్ట్రిక్ లోకోసెట్ తీసుకుందాం, లేదా వేగన్ రిపేర్ షాప్ తీసుకుందాం, లేదా ఏదైనా కోచ్ ఫ్యాక్టరీ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఆ సెక్షన్స్లో ఏంటంటే కొన్ని సెక్షన్స్ వద్ద నైట్ డ్యూటీ ఉంటుంది, కొన్ని సెక్షన్స్ వద్ద నైట్ డ్యూటీ ఉండదు. ఓకేనా? సో అలా మీరు ఏంటంటే టెక్నీషియన్లో వేగన్ రిపేర్ షాప్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ నైట్ డ్యూటీ షిఫ్ట్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా? అక్కడ నైట్ డ్యూటీ ఉండదు, ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ ఉంటుంది, జనరల్ షిఫ్ట్ ఉంటుంది, బట్ నైట్ షిఫ్ట్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా? డీజల్ లోకోసెట్ తీసుకుంటే కనుక ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ ఉంటుంది కొంతమందికి, అండ్ అలాగే ఒకటి రిలీవింగ్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, అండ్ అలాగే ఒకటి నైట్ షిఫ్ట్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ ఒక 850 మంది ఒక డీజల్ లోకోసెట్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. వారానికి 80 మందిని తీసుకుందాం, 80 మందికి మాత్రమే నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది, అది కూడా కంటిన్యూ ఉండదు అన్నమాట. ఓకేనా? వారం రోజులు మాత్రమే ఉంటుంది. ఓకేనా? నెలకి ఒక 10 రోజులు అనేది తప్పకుండా నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేది పడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది, మిగతా వాళ్ళందరికీ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది, జనరల్ షిఫ్ట్ ఉంటుంది, సెకండ్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ అనేది ఉండదు అన్నమాట. ఇది. అండ్ అలాగే కోచ్ ఫ్యాక్టరీ తీసుకుందాం మనం. కోచ్ ఫ్యాక్టరీలో కూడా తక్కువ నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేవి ఉంటాయన్నమాట. లైక్ వేగన్ రిపేర్ షాప్ ఎలానో కోచ్ ఫ్యాక్టరీ కూడా అలానే, అక్కడ ఏంటి నైట్ షిఫ్ట్ అనేది అవసరం ఉండదు. అండ్ అలాగే ఈ మెయింటెనెన్స్ వర్క్ ఏదైతే ఉంటుందో, లైక్ ఇంజన్లు రిపేర్ చేయడం, ఎలక్ట్రిక్ లోకోలు రిపేర్ చేయడం, ఇలా మెయింటెనెన్స్ వర్క్ ఉంటుంది కదా, మెయింటెనెన్స్ వర్క్ చోట ఏంటంటే తప్పకుండా నైట్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఇది. అండ్ అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ చూసుకుందాం. క్యారేజ్ అండ్ వ్యాగన్లో కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేది ఉంటుంది కొంతమందికి. ఓకేనా? అందరికీ ఉండదు. అండ్ అలాగే ఎస్ఎన్టీ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది, ఎందుకంటే సిగ్నల్ మెయింటెనెన్స్ వర్క్ కాబట్టి నైట్ షిఫ్ట్ డ్యూటీ అనే కాదు, మీరు ఎప్పుడు రిపేర్ వస్తే అప్పుడు వెళ్లాల్సి ఉంటుంది అది కూడా. ఓకేనా? అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీస్ అనేవి ఉంటాయి. అండ్ మనం ఇంకటి ఆపరేటింగ్ పాయింట్స్ మ్యాన్ అంటాం, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే కనుక
అందులో కూడా నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే కనుక స్టోర్ డిపార్ట్మెంట్, ఓకేనా, స్టోర్ డిపార్ట్మెంట్లో నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉండదు. ఓకేనా, స్టోర్ డిపార్ట్మెంట్లో నైట్ షిఫ్ట్ ఉండదు. అండ్ అలాగే బ్రిడ్జెస్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ ఎమర్జెన్సీ ఉంటే కనుక తప్పకుండా నైట్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు అన్నమాట. అండ్ అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం నైట్ షిఫ్ట్ కంపల్సరీ. ఓకేనా, అది కూడా ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ కదా, సో నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేవి ఉంటుంది. ఇది కూడా అందరికీ ఉండదు అన్నమాట. అడుగుతారు మీరు నైట్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు అన్నమాట. ఓకేనా, సో అది ఇంకా ఇలా కొన్ని డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్లయితే కనుక ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎంత కొంత ఏదో ఒక సెక్షన్లో నైట్ షిఫ్ట్ డ్యూటీ అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకు అంటే ఇండియన్ రైల్వే అనేది చాలా పెద్ద సంస్థ కదా, సో అక్కడ మెయింటెనెన్స్ వర్క్ కంటిన్యూస్గా ట్రైన్లు నడుస్తాయి, కంటిన్యూస్గా సిగ్నల్స్, కంటిన్యూస్గా రిపేర్లు, కంటిన్యూస్గా గూడ్స్ నడుస్తాయి, గూడ్స్ రిపేరు, గూడ్స్ వేగన్ రిపేర్స్ వర్క్ ఉంటుంది. సో ఎంత ప్రెషర్ అనేది ఉంటుంది కదా, సో అందుకే ఇండియన్ రైల్వేలో ఏంటంటే 4 షిఫ్ట్లు అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా, ఒకటి జనరల్ షిఫ్ట్, కామన్గా జనరల్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది వచ్చేసి 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఓకేనా, ఇది జనరల్ షిఫ్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అంటారు అన్నమాట, కొన్ని చోట్ల ఫస్ట్ నైట్ షిఫ్ట్ అంటారు అన్నమాట. సెకండ్ షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ 2 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కొన్ని చోట్ల ఉంటుంది, ఈవినింగ్ 4 నుంచి నైట్ 12 వరకు కొన్ని చోట్ల ఉంటుంది అన్నమాట ఇది. ఆ తర్వాత వచ్చేసి నైట్ షిఫ్ట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఈ నైట్ షిఫ్ట్ వచ్చేసి కొన్ని చోట్ల ఏంటంటే మార్నింగ్ 6 వరకు ఉంటుంది. అండ్ అలాగే నైట్ 12 నుంచి మార్నింగ్ 8 గంటల వరకు ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి నైట్ షిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కాకుండా ఇంకొక షిఫ్ట్ అనేది ఉంటుంది, అది వచ్చేసి రిలీవింగ్ షిఫ్ట్ అన్నమాట. ఈ రిలీవింగ్ షిఫ్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ కోసం అన్నమాట. సడన్లీ స్టాఫ్ ఎవరైనా లేకపోయినా ఎమర్జెన్సీలో ఈ రిలీవింగ్ స్టాఫ్ అనేవారు వస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళ ఒక షిఫ్ట్ సర్కిల్ అనేది ఉంటుంది అన్నమాట, ఒక సైకిల్ అనేది మెయింటైన్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇండియన్ రైల్వే 4 షిఫ్ట్లు అనేవి మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఓకేనా, ఇవి వచ్చేసి ప్రతి డిపార్ట్మెంట్లోని. ఈవెన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి మీకు చెప్పలేదు కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కూడా కొన్ని జాబ్స్లో నైట్ షిఫ్ట్ ఉంటుంది, కొన్ని దీంట్లో నైట్ షిఫ్ట్ ఉండదు. ఈవెన్ ఈ మధ్య ఏం జరుగుతుంది అంటే చాలామంది ఫీమేల్స్కి కూడా నైట్ షిఫ్ట్లో వేస్తున్నారన్నమాట. క్లర్క్ పోస్ట్లో మీరు చూడండి, నైట్ టికెట్స్ ఇవ్వడానికి లేడీస్ కనిపిస్తూ ఉంటారన్నమాట. ఓకేనా, సో అలా ఈ అందరికీ సమానం చేస్తుంది ఈ షిఫ్ట్ డ్యూటీ, నైట్ షిఫ్ట్ డ్యూటీ, సెకండ్ షిఫ్ట్ డ్యూటీ, అలా ఏమీ లేదు. ఇంకో విషయం ఏంటంటే మీరు రైల్వేకి రావాలి అనుకుంటే కనుక ఎంచి రాకండి, ఈ జాబ్ ఈ పోస్ట్కి వెళ్ళను, ఆ పోస్ట్కి వెళ్ళను, అది నాకు నచ్చట్లేదు, ఇది నాకు నచ్చట్లేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇలా అనుకుంటే కనుక మీరు రైల్వే జాబ్ చేయలేరు. ఎందుకంటే రైల్వే జాబ్ అనేది చాలా కష్టంతో కూడిన పని. ఓకేనా, ఇందులో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఓకే గైస్, ఇది వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.